ఒక డాక్టర్ దే నాకు ప్రాణాలు కాపాడటమే కానీ ప్రాణాలు తీయడం రాదు అక్రమంగా నన్ను అమలాపురంలో వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ మాజీ మంత్రి విశ్వరూప్ కొడుకు శ్రీకాంత్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యతో సంబంధం ఉందన్న అనుమానంతో తమిళనాడులోని మదురైలో పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేస్తుండగా శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. డాక్టర్కి ప్రాణాలు కాపాడమే తప్ప తీయడం తెలియదని, కావాలని ఈ కేసులో తనను ఇరికించారని ఆరోపించాడు. ఈ అరెస్టుపై శ్రీకాంత్ తండ్రి విశ్వరూప్ స్పందించారు. టీడీపీ మంత్రి వాసం శెట్టి సుభాష్ కావాలనే ఇదంతా చేస్తున్నాడని, ఈ కేసులో మొదటి ముద్ద ఆయననని ఆరోపించారు. మూసేసిన కేసుని మళ్లీ తెరిచి తన కొడుకుని ఇరికిస్తున్నారని మండిపడ్డారు. అయితే ఈ ఆరోపణలపై మంత్రి వాసం శెట్టి సుభాష్ తీవ్రంగా స్పందించారు. వైసీపీ వాళ్లకు ఆలోచనే లేదనడానికి ఇదే ఉదాహరణ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గాప్రసాద్ హత్య జరిగిన వెంటనే అతని భార్యకి 100,000 రూపాయలు ఇచ్చారని ఆరోపించారు. ఐనవెల్లి దుర్గాప్రసాద్ అనే వ్యక్తి మర్డర్ కేసు ఈరోజు విశ్వరూప్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన 2 విషయాలు మాట్లాడుతూ మా అబ్బాయి నిర్దోషి, అదేవిధంగా కోనసీమ అల్లరి కేసులో ఏవన్ ముద్దాయి వాసు శెట్టి సుభాష్ అని ఆయన చెప్పడం జరిగింది. వైసీపీ వాళ్ళకి మెదడు సరిగ్గా పనిచేయట్లేదన్న దానికి మరో నిదర్శనం. నన్ను 236 కింద లాస్ట్ కేసు క్లోజ్ చేసేస్తున్నప్పుడు నా పేరు ఎట్టిన వైన్, ఈరోజు కూడా 236 మరి ఆయన ఏవన్ అని మాట్లాడుతూ ఉన్నాడు. అందులో ఖచ్చితంగా ఆ కేసులో నిజం లేదని వైసీపీ ప్రభుత్వం కేసులు కొట్టేసిందా లేదా? మళ్ళీ వైసీపీ తరఫున జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా ఉండి మళ్ళీ ఆ కేసులో ఏమైనా ముద్దాయి కక్ష సాధించారంటే అది ఇప్పుడు ఆ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి వాలంటీర్, ఎవరు శ్రీకాంత్ గారు ప్రథమ అనుచరుడు. ముఖ్యంగా ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఏదైతే దుర్గాప్రసాద్కి ఒక కొడుకు ఉన్నాడో ఆ కొడుకు పేరు శ్రీకాంత్. అతను ఎందుకు పెట్టుకున్నాడంటే శ్రీకాంత్ మీద అభిమానంతో, అది అందరూ గమనించాలి. అయిన తర్వాత కూడా సోదరు శ్రీకాంత్ ఆ ఇంటికి వెళ్ళి 100,000 రూపాయలు సాయం చేయడం మర్డర్ అయిపోయినండి, అలాగే ఎస్పీ గారి ఆఫీసుకు కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయినప్పటికీ ఒక రోజున విశ్వరూప్ గారు ఆ బాధితురాల దగ్గరికి వెళ్ళి దుర్గాప్రసాద్ గారి భార్య దగ్గరికి వెళ్ళి నీకు 2 ఎకరాలు సైట్ ఇస్తాను కేసు పెట్టొద్దని చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో అది కోనసీమ అల్లరి కేసులో అది ఈయన మంత్రి శాఖను అడ్డెట్టుకుని ఆ కేసుని ఎదరకెళ్లకుండా చేశారు. ఆ కేసు ఎఫ్ఐఆర్ అయ్యింది కానీ మటర్ కేసు కింద అది ఎలా క్లోజ్ చేస్తే అది ఎందుకు క్లోజ్ అయ్యింది? అదే విషయం నేను గెలిచిన తర్వాత సదరు బాధితురాలు నా దగ్గరికి వచ్చి తిండి లేని పరిస్థితుల్లో ఇద్దరు పిల్లలను తీసుకుని వచ్చింది. ఆవిడ తీసుకుని వచ్చి మా కేసు తేల్చండి, 2 లేకపోతే 2 ఎకరాలు విశ్వరూప్ గారు ఇస్తా అన్నారు మాకు, అది ఇప్పించండి అన్నారు. అది ఎలాగే ఇప్పించలేము, వాళ్ళు తింటానికి తిండి లేదు. సో నేను డీజీ గారి దగ్గర తీసుకెళ్ళి అలాగే ఐజీ గారి దగ్గర తీసుకెళ్ళి ఈ యొక్క కంప్లైంట్ ఇవ్వటం నిజ నిర్ధారణ చెయ్యండి అని చెప్పడం జరిగింది. అది వెంటనే డీజీ గారి లెవెల్లో అది ఇక్కడ కొత్తపేట డిఎస్పీ గారు అలాగే సిఐ ప్రశాంత్ గారు ఆధ్వర్యంలో ఈ కేసు జరుగుతూ ఉంది.